हाय एवरीवन वेलकम टू माय स्टाइल जंक्शन प्रीवियस वीडियो ड्रेस कटिंग एला चेयालो चूपिंचां कदा ई वीडियो लो स्टिचिंग एला चेयालो क्लियर गा चूपिस्तानु चूडंडी लाइनिंग क्लॉथ नी पेटीकोट मोडल्लो कट चेसुकुन्नां कदा वाटिनि ओकदानिकोटि जॉइन चेसुकोवाली इला जॉइन चेसुकुन्न तर्वात रेंडु वैपुला कूडा जॉइन चेसुकोवाली 4 ఇంచెస్ లెంగ్త్ తో క్యాన్ క్యాన్ ని కట్ చేసుకొని కింద వైపున క్లాత్ తో కుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలకి కుచ్చుకోకుండా కంఫర్ట్ గా ఉంటుంది క్లాత్ తో కుట్టిన తర్వాత దీని లెంగ్త్ 4.5 వస్తుంది 8 లేయర్స్ తో ఫోల్డ్ చేసిన తర్వాత దీని విడ్త్ ని చెక్ చేస్తే 20 ఇంచెస్ వస్తుంది విడ్త్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు ఎంత ఎక్కువ తీసుకుంటే లెహంగా అంత పఫీగా వస్తుంది క్యాన్ క్యాన్ ని ఇలా బాక్స్ ప్లీటెడ్ మోడల్ లో స్టిచ్ చేయాలి ఒక ప్లీట్ ముందుకి అలాగే ఒక ప్లీట్ ని వెనుకకి పెడితే బాక్స్ టైప్ లో ప్లీట్ వస్తుంది ఇలా చుట్టూ కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది లెహంగా ఇన్నర్ రెడీ అయ్యింది మెయిన్ క్లాత్ కి రెండు వైపులా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత బోర్డర్ ని అటాచ్ చేయాలి బోర్డర్ కోసం తీసుకున్న 2 పీసెస్ ని రెండు వైపులా అటాచ్ చేసుకోవాలి ఇదే విధంగా లైనింగ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ని పెట్టి కింద వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది बॉर्डर नी रासल क्लॉथ की अटैच चेसुकोवाली फर्स्ट बॉर्डर योक्क लाइनिंग की मात्रमे रासल क्लॉथ नी अटैच चेयाली तर्वाता इला मेन क्लॉथ नी ఒక ఫోల్డ్ చేసి ఆల్్రెడీ స్టిచ్ చేసిన దాన్ని లోపలి వైపుకి కవర్ చేస్తూ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేస్తే బయటికి కుట్టు కనిపించకుండా నీట్ గా ఉంటుంది ఇప్పుడు దీనికి కాటన్ ఇన్నర్ ని అటాచ్ చేసుకోవాలి ఇలా ఇన్నర్ ని లోపలి వైపుకి పెట్టి విస్ట్ పార్ట్ లో ఒక స్టిచ్ వేసుకోవాలి విస్ట్ బెల్ట్ కోసం లెహంగా కట్ చేయగా మిగిలిన చిన్న చిన్న పీసెస్ ని ఇలా జాయిన్ చేసుకొని విడ్త్ 12.5 ఇంచెస్ అలాగే లెంగ్త్ 4 ఇంచెస్ తీసుకోవాలి లైనింగ్ ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కలిపి చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి దీనిని మిడిల్ కి ఫోల్డ్ చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఈ 1/2 ఇంచ్ నుండి డోరీని ఇన్సర్ట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న 1/2 ఇంచ్ వదిలి స్టిచ్ చేయాలి ఇప్పుడు ఈ వెస్ట్ బెల్ట్ కి లెహంగాని అటాచ్ చేసుకోవాలి
తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి డోరీని కుట్టుకొని విస్ట్ బెల్ట్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి డోరీ ఎడ్జెస్ కి టాసెల్స్ ని కుట్టుకోవాలి లెహంగా రెడీ అయ్యింది లోపల లైనింగ్ కి క్యాన్ క్యాన్ ని అటాచ్ చేయడం వల్ల లెహంగా పడిపోయినట్టు కాకుండా పఫీగా అందంగా ఉంటుంది క్రాప్ టాప్ కోసం ఫస్ట్ టాసెల్స్ ని రెడీ చేసుకోవాలి ఇలా ఒక స్క్వేర్ పీస్ ని తీసుకొని కోన్ షేప్ లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి దీని రివర్స్ చేసి కింద వైపున కర్వ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి విడివిడిగా ఫిల్స్ పెట్టుకోవాలి సిక్స్ ఇంచెస్ లెంగ్త్ తో ఫిల్స్ పెట్టుకోవాలి టై స్ట్రింగ్స్ ని ఎడ్జెస్ లో టాసెల్స్ ని కుట్టుకోవాలి వీటిని షోల్డర్ మిడిల్ లో పెట్టుకొని ఆర్మ్ హోల్ నెక్ చుట్టూ కుట్టుకోవాలి మిడిల్ పాయింట్ నుండి రెండు వైపులా 2.5 ఇంచెస్ విడ్త్ తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకున్న పాయింట్స్ దగ్గర టాసెల్స్ ని పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా లోపలి వైపుకు పెట్టుకొని కుట్టుకుంటే రివర్స్ చేస్తే నీట్ గా ఉంటుంది టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఇలా విడివిడిగా ఫిల్స్ పెట్టుకొని కుట్టుకుంటే లోపల వైపున కూడా కుట్టు కనిపించకుండా నీట్ గా ఉంటుంది ఇలాగే రెండో పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలి ఈ టు పార్ట్స్ ని ఇన్విజిబుల్ మెథడ్స్ లో సైడ్ లో కుట్టుకోవాలి ఇలా రెండు పార్ట్స్ లైనింగ్స్ ని ఫేస్ చేస్తూ రెండు వైపులా ఒక కుట్టు వేసుకోవాలి రివర్స్ చేస్తే ఎడ్జెస్ లో ఇలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం రెండు వైపులా కుట్టుకోవాలి క్రాప్ టాప్ కూడా రెడీ అయ్యింది
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.